నమస్తే, నేను సునీత. కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది, బలగం. బలగం సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం, అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము. దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది, అదే జనక అయితే గనక. దిల్రాజు గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. జనక అయితే గనక, ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్, టూ మెనీ క్వశ్చన్ మార్క్స్, టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని అయితే అనిపించింది సార్. బేసిక్గా టైటిల్ చాలా స్ట్రాంగ్గా నమ్మింది డైరెక్టర్ సందీపే. మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది, నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే ఎప్పటికప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం. సో తండ్రి అయితే గనక సింపుల్గా చెప్పింది, తండ్రి అయితే గనక అయితే ఏంటియా, లేకపోతే అయితే ఇలా ఉంటుంది అనా? తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు, వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు. సో వాట్ వై అనే దాని మీద ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్న సినిమా. జనరలీ ఇవా సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని సినిమా స్టోరీస్ అన్ని, స్పెషల్లీ కాంటెంట్ బేస్డ్. పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ అయింది? మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్ లో, జరిగి అందరిలో జరుగుతాయి ఫర్ షూర్. వాటిలన్నింటిని క్యుములేట్ చేసి ఒక కథగా చేసి కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు, కానీ మిగతా మూమెంట్స్, ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి, ప్రతి ఇంట్లో జరుగుతుంది. పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, సో దాన్ని గురించి కట్ చేశాను. వాట్ ఆర్ హీరో యు ఆర్. అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి, ద వే యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో, ఈరోజు యూఆర్ అన్ ఇన్స్పిరేషన్. యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ. మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ సినిమా టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా? అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగిన సెట్లో, అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతున్నట్లాంటి కొన్ని ప్యారలల్గా జరిగింది. ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు? ఆ స్టార్టింగ్లో నిజంగా ఆలోచించాను నేను, అంటే పెళ్లి చేసుకునే గొప్పలు అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. రాసుకున్నారు మిస్టేక్ నాకు కనెక్ట్ అయింది బై మిస్టేక్. అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు, గోపరాజు రమణ సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది. ఓకే, సో బాగా కనెక్ట్ అయ్యాను, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎక్కువ ఫన్ ఉంటుంది మధ్య మధ్యలో, ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫాదర్ తో అండ్ వైఫ్ తో ముఖ్యంగా. యువర్ వైఫ్ ఇస్ బెస్ట్ అనే పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా. హౌ డు యూ ఫీల్ అబౌట్ ది సాంగ్ అండ్ ది ఎంటైర్ జర్నీ? సో హ్యాపీ అండి, ఎందుకంటే యాజ్ అ బిగినర్ గా లైక్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిల్రాజు ప్రొడక్షన్, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ టీమ్, ఐ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి. ఫస్ట్ ఛాన్స్ ఇంత మంచి ఆపర్చునిటీ రావటం, అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, హౌ ఇస్ ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ? లైక్ 4 ఇయర్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి, దిస్ మై 4th మూవీ. సో ఫీలింగ్ సో హ్యాపీ అండి, అంటే లైక్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ విచ్ ఐ హావ్ డన్ బ్యాక్ బిఫోర్, దిస్ విల్ బి సంథింగ్ వెరీ బెస్ట్ దట్ వాట్ ఐ ఫీల్ రైట్ నౌ. యు హావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. షీఈస్ డన్ ఇస్ వెరీ క్యూట్, అంటే పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి లాగా అనిపిస్తారు, తెలిసిన ఫ్యామిలీ లాగా. సార్ విజయ్ బుల్గని గారు, ఐ నో బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు నాకు తెలిసి, అండ్ దెన్ హౌ మెనీ మోర్ సాంగ్స్? వన్ మోర్ సాంగ్ ఇస్తాను. కంప్లీట్లీ కథకి సంబంధించినటువంటి పాటలేనండి? మోస్ట్లీ కథలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళే పాటలే. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్, ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి 6 పాటలు 7 పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడ వరకు వస్తున్నాం మనం. సినిమాకి 2 పాటలు ఉంటే 3 పాటలు ఉంటే చాలా ఎక్కువ అది రోజుల్లో. ఈ రోజుల్లో స్టోరీ
డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉండే, ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా లేదు, స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 మినిట్స్. ఒకప్పుడు 6 మినిట్స్ 7 మినిట్స్ సాంగ్ ఉండేది. మెల్లిగా మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పారు. జనక అయితే గనక కూడా అదే స్టైల్ ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేణుమా, ఎమోషన్ ఇరుకు, ఫన్ వేణుమా, ఫుల్ ఫన్ ఇరుకు, డైలాగ్స్ వేణుమా, డైలాగ్స్ ఇరుకు, నల్ల సాంగ్ ఇరుకు, అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్ అంటే ఫుల్ ఫన్ గా చెప్పడం. రేపు ఆడిటోరియం లో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది. మోర్ దెన్ 60-70% హ్యూమర్ తో ఉంటారు, నవ్వుతూ ఉంటారు హీరోతో క్యారెక్టర్ తో పాటు. వెనల్ కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఈ సీనియర్ ఈయనకంటే ఆయన పెద్దాడు. బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ రా అంటే మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాకేజ్డ్గా ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిలిం. ఎవ్రీ డైలాగ్ ఈస్ ఓకే, సీన్కి యాప్ట్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉంది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను స్క్రీన్ ప్లేలోను? చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి, అంటే గోస్ట్గా ఉండిపోయిన వెనకాల పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ సినిమా చేశాను అని సలారండి ప్రశాంత్ నీల్ గారు పనిచేశారు. తర్వాత అంతకు ముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను. తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్ యాక్టర్స్ కోసం ట్రై చేశాను. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్ లో చేద్దాం అని దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒకటే సరే ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్ లో చేద్దాం ప్లాన్ చేసాం, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు. ఓకే యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటేసారి 4 లాంగ్వేజ్ లో ఈ స్క్రిప్ట్ చేద్దాం అనే థాట్. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ, అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్? ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము, బట్ ఈ కథకి సుహాసన తీసుకురావడానికి బలగం ఇచ్చిన ఆ సక్సెసే. ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్తా, నాకు ఎందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది సుహాసన్ అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాసిని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకుని నేను చేస్తాను సార్, కమలా స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు చేతులు కట్టుకుని ఇలా స్క్రీన్ మీద అలా కాదు. అంటే మనం ఈ సినిమా గురించి డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది. కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి అండ్ యునో అంత బలగం ఉండాలి, స్టార్ క్యాస్ట్ అన్న మధ్యలో నుంచి అన్న అనుమానాలు అన్నింటినీ తొలగించి కాంటెంట్ హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పచ్చు. అది ఎంత మందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది. ఇంకా చాలామంది నటన అది టాలెంట్, మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఇలా కనిపించాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా స్టైలిష్గా నడవాలి, ఇటువంటి మిథ్యలన్నింటినీ తీసి పక్కన పెట్టింది. ఓన్లీ నటన ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది. అండ్ ద వే యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి, హ్యాట్స్ ఆఫ్ టు యూజర్. న్యూ టాలెంట్ నాది ఎప్పుడు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్లు అడిగితే అదే చెప్పింది, దిల్రాజ్ ప్రొడక్షన్ ఎందుకు పెట్టండి, ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దిల్రాజుగా నేను 22 ఇయర్స్ అయిపోయింది, ఐఎమ్ సమ్వేర్ బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి. సో దిల్రాజు ప్రొడక్షన్ ఐ వాంట్ న్యూ కమ్మర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది. సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తావని
ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, అందరూ కొత్త వాళ్ళతో న్యూ డైరెక్టర్స్తో. సో దీంట్లో అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో మా ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో రేపు ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ. మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? తెలియదు అంటే సాత్వికంలో కమలాసన్ గారు అన్న అందుకే. ఇది మీ క్యారెక్టరైజేషన్ కాదు కదా? కాదు. జనక అయితే గనక కాదు. వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? మీ ఆహారంలో చూడాలనిపిస్తుంది. ఇస్ దిస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇదా? ఆహా ఇదే. లేకపోతే ఇదా? లేదు ఇది. సో వాట్ ఏంటి అది సినిమాలో ఒక సిగ్నేచర్ సిగ్నేచర్ మూమెంట్, ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఆలోచిస్తున్నాడు ఇలా పడతాడు అన్నట్టు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకంత పిసినారితనంగా ఉండటం? పిసినారితనంగా కాదు మేడం, అంటే ఇప్పుడున్న నిజంగానే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్ గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా, ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎల్కేజీకి సేవింగ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా, మనం పోషించగలం లేదా అన్న దాని మీదే. అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను. నవ్వుతూనే చూస్తారు, నవ్వుతూనే బయటికి వెళ్తారు, బట్ మధ్యలో మాత్రం కంటతడి వస్తుంది. బిస్నారిగా ఉండకూడదు అనుకోవడం వల్ల వచ్చిన ఇష్యూ. ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకునే బతుకుతాం కదా, సో అలా బిస్నారిగా నేను ఉండకూడదు, బెస్ట్ ఇవ్వాలి. నేను ఫాదర్ అయితే పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కథ పుట్టిందండి. బెస్ట్ సీన్ మీరు ఎంజాయ్ చేసిన వాటిలో? నాకును వైఫ్ క్యారెక్టర్కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, వచ్చింది చాలా మంచి ఎమోషన్ ఉంది నాకు, చాలా ఎమోషన్ అయిపోతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న సీన్స్ ప్రతిదీ బాగుంటుంది. అండ్ ఫాదర్తో ఇంకొక సీన్ ఉంటుంది అది కూడా. అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ఏది అడిగినా మా ఆయన చూసుకుంటాలే, సో షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హస్బెండ్ అంటే ఎలాంటి మూమెంట్ అయినా మా ఆయన చూసుకుంటాలే. సో అలా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్లో హస్బెండ్గా నీకేంటే మంచి వైఫ్ ఉంది ఇది అంటే నాకేం ప్రాబ్లం సార్, నాకు ఏదైనా అవుతే మా ఆవిడే చూసుకుంటుందిలే, దట్ ఈస్ ఐ సీన్. ఏ విషయం కోసం అయితే ఫైట్ చేస్తూ కోర్టుకి వెళ్ళారు అది మాత్రం ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్, ఎంత జాగ్రత్తగానో హ్యాండిల్ చేయాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే ఎందుకు కేసు వేసాడు ఈయన, నెంబర్ వన్ పాయింట్. దేని ఇలా కూడా కేసు పెట్టచ్చా అనేది సెకండ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమిటీ పుష్ అయితే కానీ వాళ్ళ యాక్చువల్ రూపం బయటకు తీసుకురారు. నేను అనుకున్నప్పుడు ఏమంటే మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, మన మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, జాబ్కి ఒక ప్లాన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మ్యారేజ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది. పలానా చోట నా అస్థికలు కలపండి, పలానా చోట సమాధి కట్టండి. అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా. సో అలాంటి స్పేస్లో వీడి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక రెండు మూడు ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ నెవర్ ఫెయిల్. అలాంటిది ఒకటి ఫెయిల్ అయితే ఆడేమైపోతాడు, వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాన్ని బేస్ చేసి కట్టేస్తాడు. టెల్ మీ మోర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత. షీఈస్ లైక్ మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూస్తున్న టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఉంది క్యారెక్టర్. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, లైక్ చాలా ద ప్యూర్ ఇమోషన్స్ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని కొన్ని లైక్ స్ట్రగుల్స్ ఆ కొన్ని కొన్ని లైక్ వాట్ ఎవర్ దే షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్? బెస్ట్ పార్ట్ అంటే ఓకే కోర్ట్ సీన్ ఐ ఫెల్ ఇట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారు కదా? అందరికి వర్తించింది ఆ సిచ్యువేషన్, అలా డిమాండ్ చేసింది. బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్
వాళ్ళందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు. మొన్నే నేను ఎక్కడ చూసా సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్. అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హోర్డింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు. దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకైతే కనుక చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో. సెన్సిటివ్ టాపిక్ అని ఏంటంటే అనుకోవట్లేదు. ప్రతి ఇంట్లో టాపిక్ దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు సెన్సిటివ్ అంటున్నాను. ఇళ్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్ళైన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు. అది సెన్సిటివే కదా. మరి ఏమైనా అనుకుంటున్నావా లేదా అంటారు. పెళ్లి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సెన్సిటివ్ కాదు కదా. ప్రతి ఇంటి డిస్కషన్ అయ్యి కదా. సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్. వెరీ వెరీ కాకూడదని కాకూడదని కాదని నిజంగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంటా అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్ద. సో ఒక ట్యాగ్ లైన్ మెల్లిగా మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు. సో ఇది కూడా అంతే. సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళేవరకు ఇలాంటిది ఏదైనా ఫీలింగ్ ఉన్నా వన్స్ దే వాచ్ ఫీలింగ్ ఇది మర్చిపోతారు. మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు. అంటే మనం ఇప్పటివరకు ఒక 4 షోస్ వేసాం. ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో చూపించాను. వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామని. అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్. ఈరోజు అన్నీ మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నారు. అదే కొంచెం అమ్మమ్మలు అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది. ట్రైలర్లో కూడా చేసింది. అసలు ఇంతమంది పిల్లలు ఎలాగనే వాళ్ళు అంటే పన్నెండేది కాదులే. సో లైటర్ వే అలా ఉంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడు అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో. కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్ గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తండ్రి తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడు. దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డూ వీ థింక్ అబౌట్ ఇట్ 100 టైమ్స్ అనేది మెయిన్ టాపిక్. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి కెన్ డిస్కస్? కరెంట్ జనరేషన్, వేర్ మెంటాలిటీ, మన ఇళ్లలో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే. మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు. పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు కానీ లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వాట్ ఎవర్ బి ద హవర్ లిబరేటెడ్ వి థింక్ వీఆర్, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ అ కంపానియన్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. కంపానియన్షిప్ కూడా ఇట్స్ అ క్యాల్కులేషన్. దే ఆర్ ఆల్సో అడాప్టింగ్ చిల్డ్రన్. అడాప్టింగ్ చిల్డ్రన్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ క్యాల్కులేషన్. మీ ఓన్ కిడ్ అనుకున్నా కమ్స్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్. సో ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారు అని నేను అనుకుంటాను. ఒక మూవీ చూసింది, అందులో ఒక 93 ఇయర్స్ ఓల్డ్ లేడీ, ఇట్ ఈస్ 93 అంట. అలా మాట్లాడి చూసి థ్రోట్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో. అంటే ఎన్ని జనరేషన్ చూసుకుంటుంది 93 ఇయర్స్ అంటే. సో రియాక్ట్ ఎంత బాగా నవ్విచ్చారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే సఫర్ ఎక్కువ పర్సంటేజ్ ఆ పెళ్ళొద్దు పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మెనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో వేశాం, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దేర్ ఈస్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్ యూత్ అందరు మిక్స్డ్గా చేసి షోస్ వేశాం. కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ లేదండి. బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఒక ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే
ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో మన బంధువులు మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. నేనేం ఊడిపడలేదు పై నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం ఏంటంటే బాగా తెలుస్తుంది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. కంగ్రాచులేషన్స్. దిస్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం, సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు 60-70% నవ్వుతూనే ఉంటారు థ్రౌట్ సినిమా. ఇస్ ఎ 2 hours 15, 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా ఫేవరెట్ వెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ రా అనుకొని చేయించింది అది, నా ఫేవరెట్ వెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్కి సంబంధించిన, ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. నేను అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే. After 28 years, we are doing like this. Pellipandir cinema ki. అప్పుడు ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేసాం మణిరత్నం గారిది, అమృత ఓకే బంగారం చేసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేత పాడించారు. ఓకే బంగారం తర్వాత థర్డ్, యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్, రాజుగారు దిల్ సినిమా తర్వాతే కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్. అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్. ఎంత కష్టపడి ఎలా పైకొచ్చారో తెలుసు, అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో తెలుసు. అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకొక టెక్నీషియన్ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం, అలాంటి ప్యాషనేట్ హీరోయిన్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దేనికో నేను నిన్న నా ఫ్రెండ్ యానివర్సరీ ఉంటూ నిన్న కూడా ఆ పాట పెట్టుకుని పాడారు, కేక్ కట్ చేసుకుని. నెవర్ ఎండింగ్ అండి, ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్, టైమ్లెస్. గులాబీ ఇస్ అ మ్యాజికల్ మ్యాజికల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ దోస్ సాంగ్స్. ఆ సాంగ్ ఈ వేళలోని అబ్బబ్బా కొన్ని అంతే. మా కాలేజ్ అందరూ మీలా పాటం ట్రై చేసి ఉన్నాను పాపం, ఏది కాదు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పాటకు ముందు ఇంట్రెస్ట్ చేయలేదా? మా వైఫ్ చేసింది. డిగ్రీ క్లాస్ మీ వండర్ఫుల్. మీరంటే చాలా ఇష్టం నేను, మా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా, విఆర్ ఫ్యామిలీ, మీరు మేము ఒక కుటుంబానికి చెందిన, మాకెందుకు వీళ్ళే షో వీళ్ళకి వేసాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేసాడు,
నేను ఎందుకు చూడలేదు స్వామి అర్జెంట్ గా రిప్ చూపెట్టండి మీరు కూడా ఒక వీల్ చేయించేది మాకు బలగం అప్పుడు రామ్ తో పాటు సునీత గారు కూడా వచ్చి ఆవిడ్ లో సినిమా చూసి దే గివెన్ ఫీడ్బ్యాక్ హాల్ దగ్గర వేసుకుని ఆ రోజు చెప్పాము ఫ్రెష్ వాళ్ళకి ఏం తెలియకుండా చూసారు నేను ఆ బ్లాక్ కొంచెం తగ్గినట్టుంది అది కూడా టైట్ చేద్దామని మీరు చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకొంచెం టైట్ చేశాను అంటే ఆ రోజు వేణు కన్విన్స్ అవ్వడానికి ఓన్లీ యూ అంటే ఒక ఫ్రెష్ ఆడియన్స్ గా చూసినప్పుడు అండ్ అది తెలంగాణ సినిమా అనే ఒక దాంట్లో ఉంటే షీస్ ఫ్రమ్ ఆంధ్ర అసలు తెలంగాణ ఆంధ్ర కాదు ప్రతి ఫ్యామిలీ తెలుగు వాళ్ళ ఎమోషన్ అని షీస్ కరెక్ట్ థ్యాంక్ యూ సార్ సో మచ్ నాకే అవార్డ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నిజం ఇలాంటి టైంలో మాట్లాడుకోగలుగుతాం అప్పుడు అవకాశం లేదు ఐ విష్ అస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బికాజ్ ఐ ఆల్సో ఫీల్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి జనక అయితే గనక 12th October చక్కగా లక్షణంగా పండుగ పూట రిలీజ్ అవబోతోంది అత్యద్భుతమైన సినిమా కాబోతోంది కుటుంబ సమేతంగా చూస్తూ గోలడన్ని నవ్వులు పోయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఐ మీట్ యూ ఇన్ ద థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే కనుక టీం నుంచి థ్యాంక్ యూ